భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ మ్యాచ్లో మొదటి రోజు భారత్ మంచి స్కోర్ దిశగా పయనించింది. దీనికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో పాటుగా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్. ఎందుకనంటే 62 పరుగులు చేసి అదరగొట్టాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంకొక 10 ఓవర్లు ఆగి ఉండుంటే ఖచ్చితంగా మూడో సెంచరీ పడి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు లేకపోతే రవీంద్ర జడేజా స్వార్థపూరితంగా ఆలోచించడం వల్ల తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం తను సెంచరీ చేయకుండానే హాఫ్ సెంచరీతోనే రన్అవుట్గా వెనుతిరిగాడు. ఆ క్రమంలో చాలా అసహనానికి గురయ్యాడు మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ. ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 62 పరుగులు చేశాడు. ఇక చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా సింగిల్ కోసం పిలుపునిచ్చాడు. ఫీల్డర్ గమనం చూసి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, కానీ సర్ఫరాజ్ ఖాన్ తీసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజాను ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు కొద్దిగా గుర్రుగా చూస్తున్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిపోయి పెవిలియన్ బాట పడుతుంటే తన భార్య అలాగే తన తండ్రి ఇద్దరు కూడా కంటతడి పెట్టుకున్నారు. రవీంద్ర జడేజా వాళ్ళకేసి నన్ను క్షమించండి అన్నట్టుగా చూశాడు. నా చేతుల్లో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళకి కళ్ళతోనే క్షమాపణ చెప్పాడు. ఒక్కొక్కసారిగా అంటే స్టేడియం అంతా కూడా చాలా గంభీరమైన నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు సిక్స్లు ఫోర్లతో రచ్చలేపిన సర్ఫరాజ్ ఖాన్ చాలా అంటే చాలా దురదృష్టంతో పాపం వెనుదిరగడం నిజంగా ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి అనే చెప్పచ్చు. అయితే ఇక రన్అట్గా వెనుతిరగడంని చూసి అతడి తండ్రి సతీమణితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తట్టుకోలేకపోయాడు. చివరికి రవీంద్ర జడేజా సైతం బాధపడ్డాడు. ఆ మరుసటి బంతికే అతను సెంచరీ పూర్తి చేసుకున్నా కూడా సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట రవీంద్ర జడేజా. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణ చెప్పచ్చు, కానీ అభిమానులందరికీ తెలిసే సోషల్ మీడియా వేదికగా జడేజా సర్ఫరాజ్ ఖాన్ కు సారీ చెప్పాడు. మరొక వైపు సర్ఫరాజ్ మాత్రం పెద్ద మనసును చాటుకున్నాడు. తన ఇన్నింగ్స్ కి పూర్తి క్రెడిట్ జడేజా అనే కారణం అంటూ తనకిచ్చేశాడు. ఒక్కొక్కసారి ఆటలో ఎన్నో రకాల మలుపులు తిరుగుతుంది, బట్ మొత్తానికైతే మాత్రం ప్రతి ఆటగాడు దేశం కోసం ఆడతాడన్న విషయం స్పష్టమవుతూ ఉంటుంది.